వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కపిల తీర్థంలో కార్తీక మాసోత్సవాలు, శాస్త్రోక్తంగా చండీ హోమం. ధ్యానారామంలో శ్రీ ఉమామహేశ్వరునికి రుద్రాభిషేకం. అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఒంటిమిట్టలో సీతారాములకు కళ్యాణోత్సవం. శ్రీకాళహస్తిలో ఆది దంపతులకు నగరోత్సవం. నగరి కరియ మాణిక్య స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు. స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ. నదీ హారతి దీపోత్సవాలతో కళకళలాడిన ఆలయాలు. అంగరంగ వైభవంగా కార్తీక పౌర్ణమి ఉత్సవాలు. తిరుపతి కపిల తీర్థంలో లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం మాసోత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శ్రీ కామాక్షి కపిలేశ్వరుల సన్నిధిలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు భక్తజన రంజకంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం యాగశాలలో శ్రీ కామాక్షిదేవిని స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువుదీర్చారు. ఆపై అర్చకులు గణపతి పూజ, సంకల్ప ప్రార్థన, అలంకరణ, నివేదన, చండీ హోమం, లఘు పూర్ణాహుతి, హారతి నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుప్పాణాల్వార్ల తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగిన ఈ విశేష ఉత్సవాలలో భాగంగా మంగళవారం తిరుప్పాణాల్వార్ల సన్నిధిలో జియంగార్లు, ఆచార్య పురుషులు, శ్రీవైష్ణవులు దివ్య ప్రబంధ గోష్ఠి నిర్వహించారు. అనంతరం సేవాకాలం శాతుమర కార్యక్రమాలను పూర్తి చేశారు. కార్తీక మాసోత్సవాలలో భాగంగా కార్తీక మంగళవారం ఉదయం తిరుపతిలోని ధ్యానారామంలో రుద్రాభిషేక క్రతువు మంగళకరంగా జరిగింది. గణపతి పూజ, పుణ్యాహవచనం, షోడశోపచారాదులతో అర్చకులు కనుల పండుగ శ్రీ ఉమామహేశ్వరునికి అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం విభూది రేఖలతో అలంకరించి చందన కుంకుమాదలతో తిలకాన్ని దిద్ది పుష్పమాలలను సమర్పించారు. ఆపై బిల్వాష్టకం, లింగాష్టకం పఠిస్తూ బిల్వార్చన, పుష్పార్చన నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో భక్తులు రుద్రాభిషేకాన్ని వీక్షించి తరించారు. హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం, హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం. హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం, సరిలేని వ్రత పూజలు సలుపుటక అవకాశం. హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం, కార్తీక మాసం. కుమరో పేరు ప్రాత స్నానం, భవబంధము తొలగజేయు నందా దీపం.
అశ్వమేధ ఫలమిచ్చే యథాశక్తి దానో సువర్లోక ప్రాప్తి నిత్సుదామోదర వ్రతము అశ్వమేధ ఫలమిచ్చే యథాశక్తి దానం సువర్లోక ప్రాప్తి నిత్సుదామోదర వ్రతము హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం సరిలేని వ్రత పూజలు సలుపుటక అవకాశం టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో మంగళవారం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం వేదోక్తంగా జరిగింది. భక్తుల అభీష్టం మేరకు నవంబర్ 23వ తేదీ నుండి టీటీడీ ఈ మహాక్రతువును నిరంతరాయంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వేంచేపు చేశారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ విభాగం పౌరోహిత్య విభాగం ఆధ్వర్యంలో పండితులు యాగశాలలో వైదిక కార్యక్రమాలను పూర్తి చేసి మంగళకరంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఏకశిలా నగరంగా వినితికెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అర్చకులు ముందుగా స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ పీఠంపై ఆశీనులను చేశారు. అనంతరం వైదిక క్రతువులతో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు కనులారా జానకీరాముల కళ్యాణోత్సవాన్ని వీక్షించి పరవశించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో కార్తీక పౌర్ణమి ఉత్సవం మనోహరంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత సోమస్కందమూర్తి స్వామివార్లను సకలభరణ భూషితంగా అలంకరించి చెప్పరాలపై ఆశీర్వాదం చేశారు. శాస్త్రోక్తంగా ఆది దంపతులకు పూజాధికారాలను పూర్తి చేసి మహామంగళహారతలు అందజేశారు. అనంతరం మేళతాళాలు బాజా భజంతీల నడుమ శ్రీకాళహస్తి పురవీధుల్లో స్వామి అమ్మవార్లకు నగరోత్సవం వైభవపేతంగా జరిగింది. చిత్తూరు జిల్లా నగరిలోని శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా యాగశాలలో ఆగమోక్తంగా వైదిక క్రతువులను హోమ కార్యక్రమాలను పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు పవిత్ర సమర్పణ చేశారు. Thank you.
అంతకు ముందు శ్రీ కళ్య మాణిక్య స్వామి వారికి ఉభయ దేవేరులకు పవిత్రోత్సవాలలో భాగంగా స్నపన తిరుమంజనం కనుల పండుగ జరిగింది. అర్చకులు స్వామి అమ్మవాలకు పంచామృతాలు పసుపు చందనాది ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలు అందించారు. సింహాచలం శ్రీ వరాహ నృసింహ స్వామివారి ఆలయం కార్తీక పౌర్ణమి వెలుగుల్లో తేజవంతంగా దర్శనమిచ్చింది. అప్పన్న సన్నిధిలో పుణ్యనది హారతి కార్యక్రమం భక్తిరస భరితంగా జరిగింది. కొండ దిగువన ఉన్న వరాహ పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువచ్చి వేంచేపు చేశారు. విశాఖ శారదాపీఠం పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారి దివ్య సమక్షంలో భక్తులు పుష్కరిణి వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. అర్చకులు శాస్త్రోక్తంగా నది హారతి నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణ అవకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టిటిడి విస్తృత ప్రచారం, తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం, సనాతన సంప్రదాయాలకు సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టిటిడి కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం, 10,1,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం, సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టిటిడి శ్రీకారం, వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో కార్తీక పౌర్ణమి విశేషంగా జరిగింది. ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీ సుబుతేంద్ర తీర్థ స్వామివారి ఆధ్వర్యంలో పావన నది తుంగభద్రా తీరంలో తుంగహారతి కార్యక్రమం ఆద్యంతం ఉత్సవ కాంతల్లో రమణీయంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు కళా ప్రదర్శనలతో ఊరేగింపుగా రాగా శ్రీ ప్రహ్లాదరాయ స్వామివారిని ఊరేగింపుగా తీసుకువచ్చి తుంగతీరంలో వేంచేపు చేశారు. అనంతరం దీపోత్సవం, తుంగానదికి హారతి సమర్పణ కార్యక్రమాలు సంప్రదాయ శోభితంగా జరిగాయి. అమ్మలకన్న అమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరుల ఆలయంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలలో భాగంగా గిరి ప్రదక్షిణ ఘనంగా జరిగింది. ప్రత్యేకంగా పుష్పతోరణాలతో తీర్చిదిద్దిన పుష్పరథంపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వనులు, కళా ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్ర అహోబిలంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు మంగళప్రదాయకంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్న అహోబిలం శ్రీ అమృతవల్లి సమేత ప్రహ్లాద వరద స్వామివారి దివ్య సన్నిధిలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఉభయ దేవేరులు శ్రీ అమృతవల్లి సమేతంగా శ్రీ ప్రహ్లాద వరదుడి దివ్య మంగళమూర్తిని సర్వాంగ సుందరంగా ఆసనంపై ఆశీర్వదనం చేశారు. అనంతరం సంప్రదాయ కైంకర్యాలను పూర్తి చేసి స్వామివారి సమక్షంలో కార్తీక మహాదీపోత్సవాన్ని నిర్వహించారు.
చిత్తూరులోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో పుష్పపల్లికి సేవ జరిగింది. ఆలయంలో ఇటీవలే జీర్ణోద్ధరణ మహాకుంభాభిషేక వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పుష్పపల్లికిపై ముందుగా శ్రీ వీరాంజనేయ స్వామివారిని, వెనుకవైపు సీతారామ లక్ష్మణులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం బాజా భజంత్రీలు, భక్తుల కోలాహల నడుమ చిత్తూరు పురవీధుల్లో పుష్పపల్లికి సేవ వైభవంగా జరిగింది. అవధారు చిత్తగించు హనుమంతుడు. ఇక చిత్తూరులో మహిమాన్విత గ్రామదేవతగా కొలువైన శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో తమిళ సంప్రదాయంలో కార్తీక పౌర్ణమి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని దేవతామూర్తులకు నిత్య పూజలను పూర్తి చేసిన అనంతరం శ్రీ పొన్ని అమ్మవారి దివ్య మంగళమూర్తిని పచయమ్మన్ అలంకరణలో దేదీప్యమానంగా కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. కార్తీక పూర్ణిమ వేళ పావన గోదావరి తీరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం దివ్యంగా శోభిల్లింది. సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో విశేష కార్యక్రమాలు జరిగాయి. బేడ మండపంలో సీతారామ లక్ష్మణుల చక్ర తాళ్వార్లను ప్రత్యేకంగా కొలువుదీర్చి ఆగమ వైదిక క్రతువులతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇక భద్రాచలంలోని శివాలయంలో కార్తీక పూర్ణిమ సందర్భంగా జ్వాలా తోరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం సందోహం నడుమ ఆది దంపతులను పల్లకీపై ఆశీర్వదనం చేశారు. ఆపై జ్వాలా తోరణం కార్యక్రమం అట్టహాసంగా సాగింది. కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రసిద్ధ పాదగయ క్షేత్రంలో జ్వాలా తోరణ కార్యక్రమం సంప్రదాయబద్దంగా జరిగింది. శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కుక్కుటేశ్వర స్వామివారిని పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన జ్వాలా తోరణం చెంత ముమ్మారు ప్రదక్షిణ చేయించి ఉత్సవాన్ని మంగళకరంగా పరిసమాప్తి చేశారు. అలాగే ఇటు నల్గొండ జిల్లాలోని ప్రసిద్ధ పానగల్లు శ్రీ ఛాయా సోమేశ్వరుని సన్నిధి శివనామ స్మరణలతో మారుమ్రోగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తజనం స్వామివారి అభిషేక సేవను కనులారా వీక్షించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆది దంపతులను ఊరేగింపుగా తీసుకువెళ్లి జ్వాలా తోరణం నిర్వహించారు. భజ విశ్వనాథం భూతాధిపం భుజగ భూషణ భూషితాంగం. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో జ్వాలా తోరణ కార్యక్రమం భక్తిరస భరితంగా జరిగింది. పుష్పశోభితంగా దర్శనమిచ్చిన కాశీ విశ్వేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తులు దీపాలను వెలిగించారు. ఆపై స్వామి అమ్మవార్లను శేషవాహనంపై వేంచేపు చేసి జ్వాలా తోరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణీ. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణీ. Thank you.
భూతవేతాడజుష్టాయ మహాభోగోపవీతిని భూతవేతాడజుష్టాయ. ఇక చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో రుద్రాభిషేకోత్సవం మహత్తరంగా జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు సామూహిక రుద్రాభిషేకంలో పాలు పంచుకుని పరమేశ్వరుడి కృపకు పాత్రులయ్యారు. త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణే అనంతపురంలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయం దీపకాంతుల్లో మెరిసింది. కార్తీక పూర్ణిమ సందర్భంగా భక్తులు ఆలయంలో దీపాలను వెలిగించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ధన్యోస్మి ధన్యోస్మి సాంబశివుని దర్శించితి సదాశివుని తరిజేరితి ధన్యోస్మి. అలాగే కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో జ్వాలతోరణ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల సందోహాల నడుమ ఆలయ ప్రాంగణంలో జ్వాలతోరణం భక్తేశభరితంగా జరిగింది. కనిపించను ధ్యానమున కైలాసలోకము కైలాసశైలమున కల్పవృక్షము. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 58176 మంది భక్తులు దర్శించుకున్నారు. 20157 మంది భక్తులు తలనీలాలు మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,22,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.